కళ్యాణ దుర్గం నియోజకవర్గంలోని వార్తా విశేషాల కోసం మా కళ్యాణ దుర్గ సమాచార్ బుల్లెట్ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు కళ్యాణ దుర్గం విశేషాలు మీ ముందు ఉంటాయి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని విజయవాడ స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేయడాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పేసి ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవరప్రసాద్ గారు అసత్యపు ప్రచారం ఆరోపణలు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తా ఉంది స్వరాజ్ మైదానంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125 అడుగుల విగ్రహాన్ని. ఒక విజయవాడే కాదు 13 జిల్లాల్లో ఎక్కడ పెట్టా కూడా తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తాది. ప్రభుత్వం కావాలనుకుంటే తెలుగుదేశం పార్టీని ప్రత్యక్ష కార్యాచరణకు కూడా మేము ఆ విగ్రహ ఏర్పాట్ల భాగస్వామ్యానికి కూడా తెలుగుదేశం పార్టీ ముందుంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అదేవిధంగా అమరావతిలో 125 అడుగుల విగ్రహంతో పాటు అంబేద్కర్ గారి స్మృతి వనాన్ని 200 కోట్ల రూపాయలతో తెలుగుదేశం పార్టీ ఇప్పటికి దాదాపు 40% పనులు పూర్తి చేసినటువంటి సందర్భం, మాణిక్య వరప్రసాద్ గారు ముందుండి భూమి పూజ చేయించినటువంటి సందర్భాన్ని మరిచి తనకి రాజకీయ భవిష్యత్ ఇచ్చినటువంటి తాడికొండ ప్రాంతంలో అమరావతిలో అంబేద్కర్ గారి స్మృతివనాన్ని ఎందుకు డొక్కా గారు వ్యతిరేకిస్తా ఉన్నారో అర్థం కానటువంటి పరిస్థితి. పార్టీ మారినంత మాత్రాన అంబేద్కర్ గారి యొక్క ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవడం డొక్కా గారికే చెల్లుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా ఈరోజు పేదలకు ఇంటి పట్టాలు ఇచ్చే నెపంతో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి 3000 ఎకరాల భూముల్ని అన్ని జిల్లాల్లో ప్రభుత్వం లాక్కోవడం జరిగింది. ఎప్పటి నుంచో భూమిని నమ్ముకుని బతుకుతున్నటువంటి పేద వర్గాల నోట్లో మట్టి కొట్టి ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంది. కోట్ల రూపాయలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దండుకోవడానికి ఇంటి పట్టాల నెపంతో డ్రామాలు ఆడుతా ఉన్నారు. ఉగాది రోజు ఇస్తామన్నారు, సంక్రాంతి రోజు ఇస్తామన్నారు, మొన్న రాజశేఖర రెడ్డి గారి జన్మదినం రోజు ఇస్తామని చెప్పారు. ఇప్పుడేమో తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చాతకాంతనాన్ని పేదలకు ఇంటి పట్టం ఇవ్వడంలో క్లారిటీ లేకుండా తెలుగుదేశం పార్టీ మీద నెపం చెప్పడానికి వ్యతిరేకిస్తా ఉన్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పేదల పట్ల, తెలుగుదేశం పార్టీ కింద చిత్తశుద్ధి పేదల పట్ల, దాదాపు 100,000 ఇళ్లు నిర్మించి నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి తరుణంలో ప్రభుత్వం మారడం, ఇప్పటికే 100,000 ఇళ్లు పేదలకు ఇవ్వనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి పేదల పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజెప్తా ఉన్నాం. తెలుగుదేశం పార్టీ మీద అసత్యపు ఆరోపణలు మాని మీకు నిజంగా పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నిజాయితీగా ప్రభుత్వం మిగులు భూములు కానీ లేదా ప్రభుత్వం భూమి కొనుగోలు పథకం ద్వారా కానీ ఇంటి పట్టాలు ఇవ్వాల కానీ దళితుల భూములు ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనకాలలేదు, మా భూములు లాక్కొద్దండి. నంద్యాలలో ఇలా అన్ని జిల్లాల్లో నెల్లూరులో రైతులు ప్రత్యక్ష ఆందోళన చేస్తూ ఉంటే బలవంతంగా భూములు సేకరించుకొని ప్రభుత్వానికి లబ్ధిదారులకి మధ్య రేటుని వ్యత్యాసం పెట్టుకుని ఈరోజు రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఈ అవినీతిని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. చిత్తశుద్ధితో పేదలకు ఇంటి పట్టాలు ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం.